పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఒకటి సార్, ఇంతకుముందు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 1995 నుంచి తీసుకుంటే 2004 దాకా చూసాము, తర్వాత మళ్ళీ 2014 పొందునుంచి చూసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఐఏఎస్లు ఐపీఎస్లు పెత్తనం సాగిస్తున్నారు మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, అది కాదు కదా అనేది. అది కాదు అంటే ఒకటి కొన్ని జరిగాయి మీరు అన్న దాంట్లో, రెండు మూడు చోట్ల జరిగాయి. రెండు మూడు చోట్ల జరిగిన దాన్ని చూసేమనుకుంటున్నారు, మొత్తం 20-30 జరుగుతున్నాయి అనుకుంటున్నారు. ఈ బేఖాతరు చేసింది కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే. మంత్రిని దాటి వెళ్ళిన అంశాలు మనం చూసాం, ఏదో ఆర్థిక శాఖలో ఒకటి జరిగిందని, ఏది ఆ పులివెందుల బిల్లుల క్లియరెన్స్ విషయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేసీకి తెలియకుండా బిల్లులు పెట్టారని అది వెంటనే తెలుసుకున్నట్టున్నారు, దాని మీద సీరియస్ అయినట్టున్నారు. కొంతవరకు అక్కడ గ్యాప్ ఏదో భర్తీ అయిన విధానం లేదు. ఇంకొక రెండు మూడు శాఖల్లో అలాగే జరిగాయి. అతనికి తెలియకుండా జలవనరుల శాఖలో కూడా ఏదో జరిగింది. రామానాయుడుకు తెలియకుండానే బిల్లులు ఏవో పెట్టిన పరిస్థితిలో దాని మీద రామానాయుడు కూడా ఏదో ఫైర్ అయిన విధానం, అతను చెప్పిన బిల్లులు క్లియర్ చేయకపోవటం, ఏది కొన్ని బుడమేరు వర్క్లు తాలూకు పనులు కూడా బిల్లులు క్లియర్ చేయకపోవటం పైన అదైనా సీరియస్ అయిన విధానం, అడపాదడపా జరుగుతాయి. కానీ ఏం జరుగుతోంది అది భూతద్దంలో చూపిస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా అఫీషియల్ డామినేషన్ కనుక ఉన్నట్టయితే ఎక్కడున్నాడు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్? ఆయన హిడెన్ ఐడెంటిటీయే తప్ప ఆయనేమి మొత్తం స్వైర విహారం చేస్తున్నాడా? అదే గతంలో సుబ్బారావు గారు, ఇప్పుడు సిఎస్ రావు గారు, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే కంపారిజన్. మీరు చంద్రబాబు ప్రభుత్వం మీద మనం ఒక విమర్శ చేయాలంటే ఆ శాఖలో ఆ సదరు కోణంలో గత ప్రభుత్వం ఎలా చేసిందో చూడాలి, దానికి దీనికి బేరీ చేసుకోవాలి, దానికన్నా ఇది గైరా కాదా తేల్చుకోవాలి. గతంలో సిఎస్లు ఎలా చేశారు, ఇప్పుడు సిఎస్ ఎలా ఉన్నాడు కంపేర్ చేసుకోండి. పొలిటికల్ గవర్నెన్స్ దాటి వెళ్తున్నాడా ప్రస్తుత సిఎస్? కాదు కదా. నెక్స్ట్ సిఎంఓ, అప్పటి సిఎంఓ ఎలా ఉంది, ఇప్పటి సిఎంఓ ఎలా ఉంది కంపేర్ చేయండి. అప్పటి సిఎంఓ ధనుంజయ రెడ్డి అసలు అతను డిఫాక్టో సీఎం, జగన్మోహన్ రెడ్డి కాదు అసలే సీఎం అతనే, మనం చూసాం ధనుంజయ రెడ్డి అతను ఏదనుకుంటే అది జరిగింది. జగన్మోహన్ రెడ్డిని డమ్మీ చేశాడు. జవహర్ రెడ్డి అతను ఏదనుకుంటే అది జరిగింది సిఎస్గా. జగన్మోహన్ రెడ్డి డమ్మీ అయిపోయాడు, ఊరికే ఏదో అది మేక అదేంటి పేపర్ పులే జగన్మోహన్ రెడ్డి తప్ప అసలు పులులు ఇవి. అతను పేపర్ టైగర్ చేసేసి ధనుంజయ రెడ్డి చెలరేగిపోయాడు, సజ్జల రామకృష్ణ రెడ్డి చెలరేగిపోయాడు, జవహర్ రెడ్డి చెలరేగిపోయారు, ధర్మారెడ్డి అసలు తిరుపతి అంత తిరుమలంతా అతను దున్నేసుకున్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటున్నాడు, వీళ్ళందరూ దున్నుకోవటం చూసి అతని పరిహాసం, అతని ఎంజాయ్మెంట్ అతనిదన్నమాట. ఈ పరిస్థితి ఇవాళ ఉందా? ఇవాళ తిరుమల ఎలా ఉంది, గతంలో తిరుమల ఎలా ఉంది కంపేర్ చేసుకోండి. గత ఈఓకి శ్యామలరావుకి కంపేర్ చేయండి. శ్యామలరావు ఛార్జెస్ తీసుకున్న వెంటనే తిరుమల ఎక్కడికి వెళ్ళాడు, పోర్టుకి వెళ్ళాడు సెకండ్ డే. అన్నప్రసాదంకి వెళ్ళాడు సెకండ్ డే, బాధ్యతలు చేపట్టిన వెంటనే 16 తారీఖు బాధ్యతలు చేపట్టాడు, 17 తారీఖు వెంగమాంబ అన్నప్రసాదంలో కనపడ్డాడు, చూశాడు, టేస్ట్ చేశాడు. లడ్డు ప్రసాదం కానీ ఇక్కడ అన్నప్రసాదం కానీ అక్కడ సరుకుల నాణ్యత కానీ మార్పు వచ్చిందా రాలేదా? తిరుపతి లడ్డు మొన్న తీసుకెళ్లారంట ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రికి, లడ్డు ఆయన చేతిలో పెట్టి నవ్వుకున్నారంట. ఏంటి ఇది, మీరు తినొచ్చండి, ఇది స్వచ్ఛమైన నెయ్యితో నందిని నెయ్యితో చేసిన లడ్డు అంటే ఆయన పగలబడినవి నోట్లో వేసుకున్నాడంట. అంటే అదే లడ్డూని గోరఖ్పూర్ ఎంపీ ఏమన్నాడు రవికిషన్, హిందువులతో గొడ్డు మాంసం తినిపించాడు జగన్మోహన్ రెడ్డి అని తిట్టాడు. అవును మనం విన్నాం ఆ మాటలు. అంటే ఇప్పుడు ఇవాళ తిరుమల అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, మొత్తం దేవాలయాలన్నీ అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి, అర్చకుల మీద ఎలా ఉంది, గతంలో అర్చకులపైన దాడులు, వాడికన్నా ముందు ఈడు పాలు పోస్తే వాడిని కొట్టాడు శివాలయంలోనో ఎక్కడో అభిషేకం చేసేటప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన తెచ్చిన పాలు కన్నా పక్కాడు తెచ్చిన పాలు ముందు పోసాడని చెంప పెట్టి కొట్టారు. అవును, అరే చర్నాకోలతో కొట్టారు అర్చకుల్ని. అంటే ఎంత పేట్రేగిపోయారో ఎంత జరిగిందో. ఒక తిరుమలే కాదు, మనం సీఎంఓ ఇవాళ రాజమౌళి
ఇవాళ సీఎంఓలో కార్యదర్శుల పేర్లే జనానికి తెలియని పరిస్థితి. అప్పుడు ధనంజయ రెడ్డి హీరో విలన్ అన్నీ ఆయనే కదా. పార్టీలో ఎవరు కలవాలన్నా కానీ ఆయన ద్వారా పోవాల్సిందే. ఆ కౌంటర్లు దాటిన తప్ప సీఎంని కలిసే పనే లేదు. ఇప్పుడు మీరు చేసిన కంపారిజన్స్ అన్నీ కూడా స్థిమితంగా కూర్చొని ఆలోచించుకోలేని పరిస్థితుల్లోనే భావోద్వేగాలకు గురవుతున్నారా టీడీపీకి సంబంధించిన క్యాడర్? అసలు డౌట్ వస్తుంది అక్కడే కదా. బ్లాక్ షీప్ మనం అనుకున్నదే కదా, వీళ్ళు అసలు టీడీపీ క్యాడరేనా? 42 ఏళ్ల తెలుగుదేశంలో ఈ క్యాడర్ లేదు. ఒకవేళ కొత్త నీరు చొరబడి వచ్చింది కదా, ఏది యువగళం పాదయాత్రతో ఇప్పుడు లోకేష్ బాబు ద్వారా వచ్చిన నీరా? ఇప్పుడు కొత్తగా ప్రవేశించిన యువత రగిలిపోతుందా, ఆవేశపడుతోందా? నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, నాయకుడిని అర్థం చేసుకోవాలి, చంద్రబాబు ఏంటో ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఈ కొత్త నీరు ఇంకా చంద్రబాబులో ముందు మాట చదవలేదు. మనం చంద్రబాబు పుస్తకం మొత్తం చదివేసిన వాళ్ళం. మనం ఇంకా ఆ పుస్తకం ఇంకా పేజీల మీద పేజీలు వస్తూనే ఉందన్నమాట. అదేంటి, అది ఒక బృహత్ గ్రంథం. అతనితో పనిచేయటమే ఒక గొప్పగా ఫీల్ అవ్వాలి. అతని నిర్మాణంలో మమేకం కావటమే గొప్పగా ఫీల్ అవ్వాలి తప్ప నేను అడిగా ఓ పోస్టు నా పోస్ట్ ఇవ్వలేదు అని చెప్పి తిట్టకూడదు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఏ ముహూర్తాన ఈ పార్టీని పెట్టాడో మనం అనుకుంటాం. ఆ ముహూర్త బలం అలాంటిది. ఎవరినైనా సజీవ స్రవంతిలాగా తనతో పాటు తీసుకుపోద్ది. కొన్ని పోతాయి, కొన్ని తప్పలు నాపలు, కొన్ని బంధులు అరటి బంధులు అట్లాంటివి పక్కకు పోతూ ఉంటాయి, కానీ ప్రవాహం ఆగదు. సో ఇక్కడ కొత్త జనరేషన్ తోటి కొంత గ్యాప్ వచ్చినట్టు ఏమైనా కనిపిస్తుందా మరి పార్టీలో? గ్యాప్ అని మనం అనుకోకూడదు. ఇంకా ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి 4 నెలలే, సంస్థాగతంగా ఇంకా సమావేశాలు కూడా జరిగి 2-3 సమావేశాలే జరిగినట్టున్నాయి. ఒకటి విజయోత్సవ సభ, 2 100 రోజుల పండుగ, ఏదో 3-4 సందర్భాల్లోనే పార్టీ అధ్యక్షుల వారు టెలికాన్ఫరెన్స్లు వాటి ద్వారా చేస్తున్నారు. కానీ ఈ ఇన్ ద మీన్ టైం అధ్యక్షుడి మార్పు ఒకటి జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి మార్పు, అచ్చెన్నాయుడిని కాకుండా పల్లా శ్రీనివాసరావుని తీసుకోవటం, కొద్దిగా చేర్పులు దీంట్లో జరుగుతూ ఉన్నప్పుడు పోతుంటాయి. రాజకీయం అన్న తర్వాత అదేంటంటే అది 400 కాపలా గాయటమే కదా. కొన్ని గొడ్డు అటు ఇటు పోతుంటాయి, మెల్లగా మల్ల వేసుకుంటా రావాలి. కొన్ని కొన్ని దొంగ గొడ్డు ఉంటాయి, అన్నిటినీ జాగ్రత్తగా చేసుకుంటూ మరి నడుపుతూ 30 ఏళ్ళుగా ఈ 400 కాస్తున్నాడు ఎవరు, మంచి కాపరి. సో కొత్త నీరు అయితే వచ్చింది, దాంట్లో డౌట్ లేదు. కొత్త నీరు ప్రభావం అయినా ఇప్పుడు ఇసుక సిండికేట్లు కానీ లేదంటే లిక్కర్ సిండికేట్ మరీ అసలు కొంచెం ఇంతకు ముందుకు కాకుండా భిన్నంగా కనిపిస్తుంది. అంటే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా అదనంగా? ఇప్పుడు ఇసుక అదే, మద్యం అదే, మార్పు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి జరుగుతుంది ఇసుక. 2014-19 జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళంతా ఇసుక దోచేశారని ఆరోపణలు చేశాడు. ఆయన 5 ఏళ్లలో ఇవాళ ఇసుక మీద శ్వేతపత్రం, మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలంతా దాంట్లో కూరుకుపోయిన పరిస్థితి. ఏంటి, దగ్గర దగ్గర 10 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక కొల్లగొట్టారని సుప్రీంకోర్టే తిట్టిన పరిస్థితి. అవును, గ్రీన్ ట్రిబ్యునల్ అసలు తప్పు పట్టింది. ఇప్పుడు ఇవాళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వెళ్ళాక మళ్ళా ఇసుక మీద విమర్శలు చేస్తున్నాడు. ఇది చర్విత చరణంగా మారుతుంది. ఇవాళ సామాన్యుడు కోరుకునేది ఏంటంటే అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ స్కీమ్ పేరు మార్చేయాలి. ఉచిత ఇసుక ఉచిత అనేది ఎత్తిపారాయండి, జనం కోరుకోలేదు కదా ఉచిత ఇసుక అని. ఆ ఫ్రీ శాండ్ అని పెట్టడం వల్ల ఈ బ్లేమ్ గురవుతున్నా. కరెక్ట్, మీరు చెప్పింది ఏది ఉచిత అన్నారు కదా, ఏది ఉచిత, నేను డబ్బులు పెట్టే కదా తెచ్చుకుంటుంది. ఇక్కడ దీనికి లాజిక్ మిస్ అవుతాను. వీళ్ళు చెప్పేది ముఖ్యమంత్రి ఏమంటాడు, నా గవర్నమెంట్కి ఏమి రావట్లేదు కదా, నేను నాకు వచ్చే 750 కోట్లు వదిలేసుకున్నా కాబట్టి ఫ్రీ అంటాడు. అవును, కానీ ట్రాన్స్పోర్ట్ తినేస్తుంది, ట్రాన్స్పోర్ట్ లిఫ్టింగ్, నెక్స్ట్ ట్యాక్స్లు పడుతున్నాయి, ఆ జిఎస్టీ రద్దు చేయాలి,